విశ్వంబర టీజర్ ఇప్పుడే చూసినామండి, చాలా అద్భుతంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక 10-12 ఏళ్ల క్రితం ఎలాగైతే ఉన్నారో సేమ్ యాస్టీజ్గా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది, చాలా సూపర్గా ఉన్నారు. విజువల్గా చూస్తే కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంఎం కీరవాణి గారి గురించి ఎస్పెషల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది బస్. మనకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు ఆ విజువల్గా మనం ఎక్కడో లోకంకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది మా ఫీలింగ్ అయితే. అక్కడ ఏదైతే నడుస్తుందో అక్కడ ఆ లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ కొద్ది చూసిన కొద్దిసేపు కూడా నిజంగా అందులోకి వెళ్తున్నామా నిజంగానే అనిపించింది. అంత బాగా మెస్మరైజింగ్గా ఉంది మ్యూజిక్ అయితే, అద్భుతం, అమోఘం. జనరల్గా సంక్రాంతి పర్వలో ఎప్పుడైనా చిరంజీవి గారు ఉంటారు, కానీ ఈసారి వాళ్ళ అబ్బాయి కోసం ఏదైనా ఒకటే కదా అక్కడ వచ్చిన సంతోషం. ఏది కాకుండా ఉంటేనే మేము బాధపడతాం, అదో ఏదో ఏదో రెండుట్లో ఏదో వచ్చినా మాకు సంతోషమే. ఇప్పుడు చరణ్ గారు వస్తారు కాబట్టి అది చూసి సంతోషిస్తాం, నెక్స్ట్ చిరంజీవి గారి కోసం కూడా వెయిట్ చేస్తాం. గేమ్ చేంజర్ మీద ఇప్పుడైతే మొన్న పాట రిలీజ్ అయింది ఒకటి, చాలా అద్భుతంగా ఉంది, చాలా వ్యూస్ వెళ్ళినాయి, మంచి అప్లాజ్ వచ్చింది. సినిమా కూడా అదే విధంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే శంకర్ గారి డైలాగ్ ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను శంకర్ గారు, అంటే తమిళ్లో తీశారు కానీ మన తెలుగులో డైరెక్ట్ ఫిలిము ఫస్ట్ టైం చరణ్ గారితో అనుకుంటా. సో మాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పట్లో భారతీయుడు కానీ, జెంటిల్మెన్ కానీ, ప్రేమికుడు కానీ, ఒకే ఒక్కడు కానీ అట్లాంటి సినిమాలు ఏవైతే వచ్చినాయో ఆ సినిమాలో మేము అప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసినామో ఇప్పుడు కూడా ఈ సినిమాతో మాకు అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము అదే విధంగా ఉండాలని కోరుకుంటాం. శంకర్ గారు ప్రీవియస్ సినిమా బాపిరి 2 ఎక్స్పెక్టేషన్స్ అదే అదే రీచ్ అవ్వలేదు. దీని ఇంపాక్ట్ అనేది అది ఏదో కాదండి. మనము ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంపాక్ట్ అనేది సినిమా ఇంతకుముందు ప్రీవియస్ మూవీ అది ఏమంటారు హిట్టా ఫట్టా అనేది దానికి సంబంధం ఉండదు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, అభినందిస్తారు, అదే విషయం. ఇంకోటి ఏంటంటే స్టోరీ కనెక్ట్ కావాలి పీపుల్స్, ఏదైనా స్టోరీ కనెక్ట్ కావాలి. స్టోరీ కనెక్ట్ అయినామంటే ఆటోమేటిక్గా సినిమా హిట్ అయిపోతుంది, స్టోరీ బేస్ కదా మెయిన్. అది గుర్రం మీద వచ్చారు, ఈసారి రెక్కల గుర్రం మీద వచ్చారు, ఎలా అనిపించింది? అది ఒక చాలా చాలా బాగుంది, గుజ్బం వచ్చింది. ఓకే, అను విఎఫ్ఎక్స్ ఎలా అనిపించాయి? నేను అనుకోకుండా వచ్చిన ఇక్కడ, కానీ చిరంజీవి చూడగానే చాలా చిన్న యూత్ లెక్క ఉన్నాడు. ఓకే, 1 మినిట్ టీజర్ ఎలా ఉంటే మూవీ ఎలా ఉంటుంది అన్న? మూవీ మాత్రం చాలా బాగుంటుంది అన్న, చాలా. ఓకే, నాకు తెలుసు గుజ్బలు వచ్చింది అన్న, చాలా బాగుంది, బాగుంది, గ్రాఫిక్ బాగుంది, సినిమా మాత్రం బాగా ఆడుతుంది. ఏ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది అన్న? ఇంకా చెప్పలేం కానీ కొడుతుంది బాగానే. సంక్రాంతికి ఇప్పుడు చిరంజీవి వస్తున్నారు కదా, కొంచెం చెప్పారు కదా వాళ్ళు మనోళ్ళు. అంటే మీరు ఏమైనా డిసప్పాయింట్ అవుతున్నారు సంక్రాంతికి రావట్లేదని? మనోళ్ళు వస్తున్నాడు కదా చిరంజీవి, చరణ్ వస్తున్నాడు కదా, చరణ్ వస్తున్నాడు, అది బాగుంది అన్నయ్య. బాగుంటుంది నచ్చే సీన్ అంటే చెప్తారా? బాగానా ఆ ఫైట్ లాస్ట్ మనం సీన్ లా ఇలా కొట్టాడా కింద పడాలా, అది చాలా బాగుంది, అది చాలా బాగుంది. హనుమాన్ సెట్ లో ఒకటి హనుమాన్ ముందట చిరంజీవి గారు, ఆ సీన్ ఎలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అది టీజర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? చాలా నాకైతే గుజ్బుల్ వచ్చింది. ముందు ఎలా అనిపిస్తుంది? సూపర్ హీరో, దేనికైనా ఛాలెంజ్ చిరంజీవి, చిరంజీవి చిరంజీవికి ఎవరో సరిపోరు. ఏమీ తేడా ఏమీ లేదు, వయసులో ఉన్నట్టే ఉన్నది. నేను కూడా డ్యాన్స్ ఒకసారి వచ్చేసింది అనమాట. చిరంజీవి ఫ్యాన్ నేను ఒకప్పుడు. చిరంజీవి సినిమాలు ఏది బాగా ఇష్టం చెప్పండి? ఖైదీ. ఖైదీయా? ఆ ఖైదీకి మించి ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సినిమా? లేకపోయినా పర్లేదు, ఎప్పటికీ రాజు రాజే. ఏదైనా సరే చిరంజీవి ఫ్యామిలీకే చెల్లింది, వేరే వాళ్ళకి ఎవరికి చెల్లదు. చిరంజీవి తర్వాత ఎవరైనా సరే చిరంజీవిని మించిన హీరో లేడు, దట్ ఈస్ చిరంజీవి. అది కూడా చిరంజీవి రెక్కల గుర్రం మీద వచ్చినారు కదా, ఎలా అనిపించింది? సూపర్ సీన్. అది సూపర్ సీనా?